అయోధ్య రామ మందిర ప్రసాదం అంటూ అమ్మకాలు. దీంతో అమెజాన్ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది. అయోధ్య రామ మందిర ప్రసాదం అని చెబుతూ మిఠాయిల అమ్మకాలు చేపట్టింది అమెజాన్. దీంతో ఆ సంస్థకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. స్వీట్ల అమ్మకాలకు సంబంధించి ఈ మోసపూరిత వ్యాపార విధానాలు చేపట్టొద్దని అమెజాన్ కు ఈ నోటీసులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరాన్ని ఇంకా ప్రారంభించలేదన్న విషయం మనందరికీ తెలిసిందే. అటువంటిది ఆ మందిర ప్రసాదం పేరిట స్వీట్స్ను విక్రయిస్తుండడం గమనార్హం. కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తోందని అమెజాన్పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఫిర్యాదు చేయడంతో కేంద్ర సర్కార్ చర్యలు తీసుకుంటోంది. అమెజాన్ ప్రకటనలు కస్టమర్లను తప్పుదారి పట్టించాయని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంటూ అమెజాన్కు నోటీసులు ఇచ్చింది. దీనిపై సమాధానమిచ్చేందుకు అమెజాన్కు 7 రోజుల గడువిచ్చింది. సమాధానం ఇవ్వకపోతే నిబంధనల ప్రకారం అమెజాన్పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశ నలుమూలల నుంచి భక్తులు హాజరు కానున్నారు.